वेलकम बैक। सिकिंद्राबाद जिमखाना ग्राउंड्स लो तोक्किसलाट चोटु चेसुकुंदी। भारत ऑस्ट्रेलिया टी20 मैच टिकेट्लनु कोनेंदुकु अभिमानुलु ఒక్కసారిగా ఎగబడ్డారు। అభిమానులపై పోలీసులు లాఠీ చార్జ్ చేశారు। దీంతో తొక్కిసలాట చోటు చేసుకుంది। ఈ తొక్కిసలాటలో స్పృహ తప్పిన ఓ మహిళ ఆసుపత్రికి తరలిస్తూ ఉండగానే ప్రాణాలు విడిచింది। మహిళను కాపాడేందుకు చివరి వరకు యత్నించినా కూడా ఫలితం లేకుండా పోయింది। అయితే ఈ టికెట్ల అమ్మకాలపై రెండు రోజులుగా రగడ జరుగుతూనే ఉంది। నిన్న మొన్న టికెట్లు బయటికి రాలేదు। హెచ్సిఎనే బ్లాక్ లో టికెట్లు అమ్ముకుంటోంది అంటూ ఆరోపణలు వచ్చాయి। ఆ తర్వాత ప్రభుత్వం కూడా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది। దీంతో హెచ్సిఏ టికెట్ల అమ్మకాలు మొదలుపెట్టింది। తర్వాత అంతర్జాతీయ మ్యాచ్ జరుగుతూ ఉండడంతో వేలాదిగా అభిమానులు తరలి వచ్చారు। పోలీసులు కూడా వాన్ని నియంత్రించలేకపోయారు। గేటును తోసుకొని లోపలికి వెళ్ళేందుకు యత్నించారు। దీంతో పోలీసులు లాఠీ చార్జ్ చేశారు। ఈ దశలో తొక్కిసలాట జరిగింది। ఈ తొక్కిసలాటలో అభిమానులతో పాటు పోలీసులు కూడా కింద పడిపోయారు, గాయాలయ్యాయి। అసలు ఏం జరుగుతుందో కొద్దిసేపు అర్థం కాని పరిస్థితి ఏర్పడింది। అభిమానులు రావడం, భారీగా ట్రాఫిక్ జామ్ కావడంతో అంబులెన్సులు కూడా రాలేకపోవడంతో గాయపడిన వారిని పోలీసులే తీసుకెళ్లి ఆసుపత్రులకు తరలించారు। అయితే వేలాదిగా అభిమానులు ఒకసారిగా తరలి వస్తారని తెలిసినా సరైన చర్యలు తీసుకోలేకపోయారు అంటూ అటు హెచ్సిఏ పై ఇటు పోలీసులపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి। ఈ లాఠీ చార్జ్కు ఇంతమందికి గాయాలు కావడానికి బాధ్యులు ఎవరు అనే ప్రశ్నలు సర్వత్రా ఉత్పన్నమవుతున్నాయి। సికింద్రాబాద్ జిమ్కానా గ్రౌండ్స్ లో ఆస్ట్రేలియా ఇండియా మ్యాచ్ టీ20 మ్యాచ్ కోసం టికెట్ల అంశం విషయంలో తొక్కిసలాట జరిగింది। భారీగా ఒక మహిళ ప్రాణాలు కోల్పోవడం కూడా జరిగింది। ఈ స్థాయిలో జనం వస్తారని తెలిసినా కూడా ఏర్పాట్లు చేయకపోవడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి। మహిళ ప్రాణాలు కోల్పోవడం కూడా చాలా బాధాకరం। మరింత సమాచారాన్ని తెలంగాణ బ్యూరో ఇన్ఛార్జ్ నవీన్ అడిగి తెలుసుకుందాం। నవీన్,
విజయ చంద్రిక ఇది పూర్తిగా హెచ్సీఏ ప్రభుత్వ వైఫల్యంగానే చెప్పుకోవచ్చు. ఎవరైతే ఆ క్రికెట్ అభిమాని మృతికి నిజంగా ఇటు ప్రభుత్వమే హెచ్సీఏ నే బాధ్యత వహించాల్సిందిగా ఇటు క్రికెట్ అభిమానులంతా కూడా చెప్తున్నారు. వాస్తవానికి దాదాపుగా 3 సంవత్సరాల తర్వాత హైదరాబాద్ లో ఒక అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్ జరుగుతుంది. సో దీనికి ఏ రకంగా క్రికెట్ అభిమానుల నుంచి స్పందన ఉంటుంది, డిమాండ్ ఉంటుంది అనేటువంటిది అంచనా వేయడంలో ప్రభుత్వము హెచ్సీఏ ఇద్దరు కూడా సరిగా అంచనా వేయలేకపోయినట్టుగా మనకు తెలుస్తుంది. మనం చూస్తున్నాం ముందు నుంచి కూడా హైదరాబాద్ లో ఈ ఆదివారం సాయంత్రము ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా 3వ T20 మ్యాచ్ జరగబోతుంది. సో దీనికి సంబంధించి ఇప్పటికే ఎక్స్పెక్టేషన్స్ కూడా చాలా తీవ్రంగా ఉన్నాయి. సో క్రికెట్ అభిమానులంతా కూడా ఈ మ్యాచ్ కోసం ఎప్పటి నుంచో వాళ్ళంతా కూడా ఆశగా ఎదురు చూస్తున్నారు. సో 38,000 కెపాసిటీ ఉన్నటువంటి స్టేడియంలో సో ఏ రకమైనటువంటి డిమాండ్ ఉంటుంది, సో దీన్ని ఎప్పటి నుంచి టికెట్ అమ్మాలి, ఏ విధంగా అమ్మాలి, సో ఇట్లాంటి తొక్కిసలాటే కావచ్చు, ఈ డిమాండ్నే కావచ్చు, ముందుగానే ఇటు హెచ్సీఏ కానీ ప్రభుత్వం కానీ ఎందుకు అంచనా వేయలేకపోయింది అన్నటువంటి విషయంలో మాత్రం సో ఇటు చాలా తీవ్రమైనటువంటి ఆగ్రహాన్ని అయితే ఇటు క్రికెట్ అభిమానుల నుంచి మనకు కనిపిస్తుంది. వాస్తవానికి కనుక చూస్తే ఈ క్రికెట్ మ్యాచ్ ఎప్పుడైతే T20 మ్యాచ్ జరుగుతున్నప్పుడు సో ఆన్లైన్ ద్వారా టికెట్లను విక్రయిస్తారు, ఆ తర్వాత పీస్ఫుల్ గా 2-3 రోజుల పాటు ఈ టికెట్లను ఆఫ్లైన్ లో కూడా విక్రయిస్తారు. వాస్తవానికి అయితే మామూలుగా ఎక్కడ క్రికెట్ మ్యాచ్ జరిగినా కానీ సో కానీ క్రికెట్ మ్యాచ్ కి ఇంకొక 4-3 రోజులు సమయం ఉన్నప్పటికీ కూడా ఆఫ్లైన్ లో టికెట్లు అమ్మలేకపోయింది హెచ్సీఏ. సో ఇటు ప్రజల నుంచి డిమాండ్ కూడా, అభిమానుల నుంచి డిమాండ్ కూడా సరిగా అంచనా వేయలేకపోయింది. సో పెద్ద ఎత్తున ఇటు క్రికెట్ అభిమానుల నుంచి ఈ రకమైనటువంటి విమర్శలు వెలువచ్చిన తర్వాత సో ప్రభుత్వం నిన్న రియాక్ట్ అయింది. సో ఎప్పుడో రియాక్ట్ కావాల్సినటువంటి ప్రభుత్వం సో నిన్న రియాక్ట్ అయింది. ఇప్పటి వరకు కూడా ఆ జింకానా గ్రౌండ్ వరకు తెలంగాణ మంత్రి కానీ ప్రభుత్వానికి సంబంధించిన అధికారులు కానీ ఎవరు కూడా వెళ్ళినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో మొత్తం మీద ఈ ఇవాళ మార్నింగ్ 10 గంటల నుంచి టికెట్లు అమ్ముతారని చెప్పి చెప్పినప్పటికీ కూడా 1 గంట తర్వాత మాత్రమే కౌంటర్లను ఓపెన్ చేశారు. సో వాస్తవానికి అయితే ఇప్పటి దాదాపుగా ఈ 38,000 టికెట్లలో 10,000 టికెట్లు కాంప్లిమెంటరీగా పెడతారు, మిగతా 28,000 టికెట్లను వాస్తవానికి అయితే అమ్మాల్సి ఉంటుంది. కానీ ఈ 28,000 టికెట్లను అమ్ముతారా లేదా తెలియదు. సో ఎన్ని టికెట్లు అమ్ముతారో తెలియదు, ఎన్ని మళ్ళీ బ్లాక్ చేసి పెడతారో తెలియదు. టికెట్లు ఎక్కడ దక్కవ అనేటువంటి ఆందోళనలతో ఒక్కసారిగా ఈ టికెట్లు తీసుకోవడం కోసం వచ్చినటువంటి అభిమానులంతా కూడా ఇవాళ జింకానా గ్రౌండ్ లో వాళ్ళంతా కూడా ఈ కౌంటర్ల మీదకి ఎగబడ్డటువంటి పరిస్థితి కనిపించింది. సో మొత్తం మీద పోలీసులు కూడా ఈ స్థాయిలో ఇటు అభిమానులు వస్తారని చెప్పేసి ఇక్కడ కూడా పసిగట్టలేకపోయారు. ఒక్కసారిగా క్రౌడ్ ను చూసి అప్పటికప్పుడు పోలీసులు రియాక్ట్ అయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఫలితంగా ఒక మహిళ మృతి చెందినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఆమె ఈ తొక్కిసలాట్లో కనుక మనకు చూస్తే అక్కడ 4 కౌంటర్లను ఏర్పాటు చేశారు. సో ఈ 4 కౌంటర్లలో మిగతా 2 కౌంటర్లు కూడా ఇంటర్నెట్ సరిగా పనిచేయనికటువంటి కారణంగా 2 కౌంటర్లు మాత్రమే పనిచేశాయి. సో ఫలితంగా ఈ సాయంత్రం 5 గంటల వరకు మాత్రమే టికెట్లు అమ్ముతారన్నటువంటి వార్తల నేపథ్యంలో తమకు ఎక్కడ టికెట్లు దొరకవనేటువంటి ఆందోళనతో వాళ్ళంతా కూడా ఒక్కసారిగా ఎగబడ్డ పరిస్థితి. నవీన్, సామాన్యంగా ఇంత పెద్ద జనసంద్రం కి సంబంధించి ఏదైనా టికెట్లు ఇష్యూ చేస్తున్నప్పుడు, ఒక కార్యక్రమం అలాట్ చేస్తున్నప్పుడు, లేదా ఇలా కండక్ట్ చేస్తున్నప్పుడు మాబ్ ఎక్కువ ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి ఫస్ట్ ఎయిడ్ చర్యల కోసం ఏదైనా ఒక ఏర్పాటు చేయడమో, కౌంటర్ పెట్టడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి కదా. సో అలాంటి ఏర్పాట్లు కూడా ఏం జరగలేదా? ఇప్పుడు మరి ఇంతమంది గాయాలయ్యాయి, వారందరినీ తరలిస్తున్నారా? ఇది పూర్తిగా ప్రభుత్వ వైఫల్యం, హెచ్సీఏ వైఫల్యంగానే చెప్పవచ్చు విజయ చంద్రిక. ఎందుకంటే హైదరాబాద్ లో 3 సంవత్సరాల తర్వాత ఒక ఇంటర్నేషనల్ మ్యాచ్ జరుగుతున్నప్పుడు సో 39,000 కెపాసిటీ కలిగినటువంటి స్టేడియం ఉంది. సో దీంతో ఎన్ని టికెట్లు అమ్మాలి, సో ప్రేక్షకులకు ఈ టికెట్లను ఏ విధంగా వాళ్ళకి తీసుకునేటట్టుగా వాళ్ళకి విక్రయించేటట్టుగా చేయాలి, ఇట్లాంటి గొడవలు లేకుండా పీస్ఫుల్ గా టికెట్లు అమ్మకాలు ఎట్లా జరగాలనేటువంటి విషయంలో ఇటు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్, మరోవైపు ప్రభుత్వం పూర్తిగా వాళ్ళంతా కూడా నిర్లక్ష్యంగా ఉన్నారు. సో ఫలితంగా ఇవాళ ఇటువంటి పరిస్థితి కనిపించింది. సరిపోని ఇవాళ ఆఫ్లైన్ లో టికెట్లు అమ్ముతున్నారు. సో ఆఫ్లైన్ లో టికెట్లు అమ్మినప్పుడు సో ప్రజలు ఎంత, అంటే అభిమానులు ఏ మేరకు వస్తారు, సో వాళ్ళని ఏ విధంగా పీస్ఫుల్ గా టికెట్లు వాళ్ళకు అమ్మాలి, సో అక్కడ ఏమన్నా వాళ్ళకి సంబంధించినటువంటి ఏమైనా మంచినీళ్ళ సమస్య కావచ్చు, లేకుంటే మంచినీళ్ళే కావచ్చు, లేదా ఇట్లాంటి ఏమన్నా తొక్కిసలాట జరిగితే వాళ్ళకి ఇమీడియట్ గా ఫస్ట్ ఎయిడ్ ఇచ్చేటువంటి పరిస్థితి కావచ్చు, ఏది కూడా ప్రభుత్వం పట్టించుకోవాలి. ఇప్పటి వరకు కూడా ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఒక అధికారి కానీ లేకుంటే స్పోర్ట్స్ మినిస్టర్ కానీ ఇప్పటి వరకు కూడా రియాక్ట్ కాలేదు, ఇప్పటి వరకు కూడా సంఘటన స్థలానికి కూడా వెళ్ళలేదు. సో నిన్న సాయంత్రం నిన్న ఎప్పుడైతే నిన్న పెద్ద ఎత్తున అభిమానుల నుంచి గొడవ అయిందో, నిన్ననే మనం చూస్తే జింకానా గ్రౌండ్ దగ్గర చాలా వేలాది మందికి అభిమానులు అంతా కూడా తరలి వచ్చారు. సో వాళ్ళ డిమాండ్ నేపథ్యంలో ఇవాళ ఉదయం 10 గంటల నుంచి టికెట్లు అమ్మాలని చెప్పి నిన్న రాత్రి నిర్ణయం తీసుకున్నారు. సో మరి నిర్ణయం తీసుకున్నప్పుడు ఎంతమంది వస్తారు, సో వాళ్ళకి ఎట్లాంటి ఏర్పాటు చేయాలి, తొక్కిసలాట జరిగితే ఎట్లాంటి పోలీసులు ఉండాలి, సో వాళ్ళకి ఎట్లాంటి ఫస్ట్ ఎయిడ్ ఏర్పాటు చేయాలనేటువంటి విషయంలో కనీసం ప్రభుత్వం కానీ హెచ్సీఏ కానీ ఆలోచించినటువంటి పరిస్థితి లేదు. కనీసం పోలీస్ బందోబస్తు కూడా ఏ మేరకు ఏర్పాటు చేయాలి, బ్యారికేడ్లను కూడా ఏ మేరకు పెట్టాలనేటువంటి విషయంలో కూడా ప్రభుత్వానికి సరైనటువంటి అవగాహన లేదు. సో ఫలితంగా ఇవాళ ఊహించిన రీతిలో దాదాపుగా అక్కడ మనకు ఉన్నటువంటి సమాచారం మేరకు
ఒక 35 నుంచి 40000 మందికి పైగా అభిమానులు వచ్చినట్టుగా చెప్తున్నారు. అక్కడ మన విజువల్స్ చూస్తే అదే పరిస్థితి. సో మరి వాళ్ళని కంట్రోల్ చేయాలంటే ఎటువంటి వ్యవస్థ ఉండాలనే దాంట్లో కూడా ప్రభుత్వానికి క్లారిటీ లేదు. సో ఒక మహిళ మనం ఇవాళ ఉదయం 11 గంటలకు ఒక్కసారిగా క్రౌడ్ అంతా కూడా మీద పడేసరికి ఆ మహిళ ఆ క్రౌడ్ మధ్యలో పడిపోయి ఆ కంప్లీట్ గా ఊపిరాడనటువంటి పరిస్థితికి ఆ అమ్మాయి గురైంది. సో ఆమె అప్పటికప్పుడే అక్కడ ఉన్నటువంటి వాళ్ళంతా కూడా ఫస్ట్ ఎయిడ్ చేసి దగ్గర పక్కనే ఉన్నటువంటి హాస్పిటల్ తరలించినప్పటికీ కూడా ఆమె మార్గమధ్యంలోనే చనిపోయింది. సో మొత్తం మీద దాదాపు ఇంకొక 6 కూడా తీవ్రమైనటువంటి వాళ్ళు తీవ్రమైనటువంటి పరిస్థితిలో ఉన్నారు. వాళ్ళంతా కూడా కొట్టుమిటాడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో మొత్తం మీద ఇది టికెట్స్ ని సాయంత్రం వరకు కొనసాగిస్తారా, అమ్మకాలు లేదా నిలిపివేస్తారా, లేదా ఆన్లైన్ లోనే చేస్తారని మాత్రం చూడాల్సి ఉంది. లేదంటే మాత్రం చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి జింకానా గ్రౌండ్ దగ్గర మనకు కనిపించేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. విజయ చంద్రిక రైట్. నవీన్, మరి ఎవరైనా ప్రభుత్వం తరపు నుంచి ఎవరైనా స్పందించారా ఈ అంశ విషయంలో? ఇప్పటివరకు ఎవరు కూడా రియాక్ట్ కాలేదు. వాస్తవానికి అయితే 12 గంటలకు మంత్రి శ్రీనివాస్ గౌడ్ జింకానా గ్రౌండ్ కి వెళ్తారని చెప్పని సమాచారం ఉన్నప్పటికీ కూడా ఆయన ఇప్పటివరకు రాలేదు. ఎందుకంటే ఆయన కూడా వెళ్లే పరిస్థితి లేనట్టుగానే మనకు తెలుస్తుంది. ఆయన ఇంకా మినిస్టర్ క్వార్టర్స్ లోనే ఉన్నారు. సో మొత్తం మీద ప్రభుత్వ అధికారులు కూడా ఎవరు కూడా అక్కడికి రాలేదు. సో మంత్రులు కూడా ఎవరు కూడా రియాక్ట్ కాలేదు. సో మొత్తం మీద ఇటు కేవలం ఒక పోలీసులు మాత్రమే అక్కడ ఉన్న హెచ్ఏ ప్రతినిధులు కూడా అక్కడ ఎవరు లేరు. సో మరి చూడాలి ప్రభుత్వం దీని విషయంలో ఎట్లా రియాక్ట్ అవుతుంది, లేదా ఈ టికెట్లని ఆన్లైన్ లోనే విక్రయించేందుకు పేటిఎం కి చెప్తుందా, లేకుంటే ఆఫ్లైన్ ని ఎత్తివేస్తుందా. ఒకవేళ కనుక ఇదే కంటిన్యూ అయితే మాత్రం ఇది 3-4 రోజుల పాటు దీన్ని అమ్మాల్సి వస్తుంది. ఎందుకంటే అక్కడ ఇంటర్నెట్ పనిచేయట్లేదు, కేవలం 2 కౌంటర్లనే పనిచేస్తున్నాయి. సో ఉన్నది దాదాపుగా 35000 మంది. మరి ఈ 35000 మందిలో ఎన్ని టికెట్లు అమ్ముతారు? సో ఈ రోజు సాయంత్రం వరకు ఇదే టెక్నికల్ సమస్య వస్తే ఎంతమంది తీసుకుంటారు, లేదా మళ్ళీ రేపు ఎల్లుండి టికెట్లను అమ్మకాలు జరుపుతారా లేదనేటువంటి విషయంలో మనకి క్లారిటీ అయితే రావాల్సి ఉంది. మొత్తం మీద ఇది హెచ్ఏ ప్రతినిధులు అయితే ఇప్పుడు హెచ్ఏ సంబంధించినటువంటి ప్రతినిధులు అయితే ఇప్పుడు ప్రస్తుతం రియాక్ట్ కావాల్సింది. ఎందుకంటే ఇది పీస్ఫుల్ గానే అంటే నవీన్ ఇక్కడ ప్రభుత్వం పెద్దలతో పాటు హెచ్ఏ లో ఎవరైతే ఇప్పుడు అజారుద్దీన్ ప్రెసిడెంట్ గా ఉన్నారో, వెంకటపతి రాజు, అలాగే మనకి ఇంకా మెంబర్స్ ఎవరైతే ఉన్నారో, చాలా సేపటి నుంచి అజారుద్దీన్ గారికి, వెంకటపతి రాజుకి, వీళ్ళందరికీ కూడా లక్ష్మణ్ కి ఏబిఎన్ కాల్ చేస్తాం, ట్రై చేస్తోంది, కొంచెం రెస్పాండ్ అవుతారా మనకి ఏం జరిగింది అని చెప్పడానికి, ఎవరు స్పందించట్లేదు. ఎందుకు ఇట్లా ఎవరు స్పందన కరువు అయిందని అనుకోవాలి? అసలు ముందు నుంచి కూడా ఒక హైదరాబాద్ లో ఒక ఇంటర్నేషనల్ మ్యాచ్ జరుగుతున్నప్పుడు ఎట్లాంటి ఏర్పాటు చేయాలి, ఈ పరిస్థితిని ఏ విధంగా అర్థం చేసుకోవాలి, ఎట్లాంటి ప్లానింగ్ చేయాలనేటువంటి విషయంలో హెచ్ఏ పూర్తిగా వైఫల్యం చెందినట్టుగానే మనం చెప్పుకోవచ్చు. హెచ్ఏ అనేటువంటిది పూర్తిగా ఒక కొన్ని అక్రమాలకు అడ్డగా మారిందనేటువంటి విమర్శలు ఎప్పటి నుంచో కూడా వస్తున్నాయి. సో ఇంత పెద్ద ఇంటర్నేషనల్ మ్యాచ్ జరుగుతున్నప్పుడు ఇప్పుడు ఉన్నటువంటి బాడీ కావచ్చు, లేదా గతంలో ఉన్నటువంటి బాడీ కావచ్చు, వీళ్ళంతా కూడా ఒక సమన్వయంతో పనిచేసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ ప్రస్తుతం ఎవరికి వారే ఏమైనా తీరే అన్నట్టుగా ఈ హెచ్ఏలో ఉన్నటువంటి సభ్యుల పరిస్థితి ఉంది. సో ఫలితంగా వాళ్ళు ముందు చూపు లేకపోవడం, సమన్వయం లేకపోవడం, పరిస్థితిని అర్థం చేసుకోకపోవడం వల్లనే ఈ విషాదం జరిగినట్టుగా మనం చెప్పుకోవచ్చు. మరోవైపు ప్రభుత్వం కూడా విశ్వనగరం నవీన్ ఒక్క నిమిషం హోల్డ్ చేయండి, నేను మీతో మాట్లాడుతాను. మొత్తంగా స్పృహదపై ఇద్దరు ముగ్గురు లేడీస్ కూడా పడిపోవడం జరిగింది. వాళ్ళందరూ కూడా పోలీస్ వ్యాన్స్ లో, అంబులెన్స్ వచ్చే పరిస్థితి లేదు కాబట్టి పోలీస్ వ్యాన్ లో తరలిస్తూ ఉన్నారు. వాళ్ళ పరిస్థితి మొత్తం ఎలా ఉందో కూడా పోలీసులు మనకు చెప్పడం లేదు. హాస్పిటల్ కి తరలిస్తున్నాం అని చెప్పేసి చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తంగా జింకానా గ్రౌండ్స్ వద్ద ఈ నెల 25 జరిగే మ్యాచ్ టికెట్స్ మాత్రం ఒక రకంగా పరిస్థితి అయితే అదుపు తప్పి పూర్తిగా గందరగోళంగా మారిన పరిస్థితి అయితే మనకు కనిపిస్తూ ఉంది. ఓవర్ టు స్టూడియో. రైట్, ఇది తాజా పరిస్థితి. మన ప్రతినిధి ప్రవీణ్ కూడా లైవ్ లో అక్కడ ఉన్న సిచ్యువేషన్ ఎక్స్ప్లెయిన్ చేసే పరిస్థితి. ఎక్కడికక్కడ తొక్కేసులాట రైట్. మనం చూడొచ్చు మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తున్న సమాచారం ప్రకారం కూడా ఎక్కడికక్కడ చాలా దయనీయంగా ఉంది సిచ్యువేషన్. తొక్కిసలాట, కనీసం గాయపడిన వారిని కూడా తరలించడానికి అక్కడ ఏం పరిస్థితి లేదు. నవీన్ చెప్పండి, మీ దగ్గర అప్డేట్ ఏంటి? సో మొత్తం మీద విజయ చంద్రిక, సో ఈ స్థాయిలో ఇక్కడ హైదరాబాద్ లో 3 సంవత్సరాల తర్వాత, అంటే కోవిడ్ తర్వాత హైదరాబాద్ లో ఇంటర్నేషనల్ మ్యాచ్, అది కూడా ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా, సో T20 మ్యాచ్ జరుగుతుంది. సో ఇంత పెద్ద మ్యాచ్ జరుగుతున్నప్పుడు సో ఎట్లాంటి ఏర్పాట్లు చేయాలనేటువంటి దాంట్లో సో ఎక్కడ కూడా హెచ్ఏ నుంచి వాళ్ళంతా కూడా చొరవలేదు, మరోవైపు ప్రభుత్వం నుంచి కూడా చొరవలేదు. సో ఫలితంగానే ఈ విషాదమైనటువంటి ఘటన జరిగింది. సో ఒక క్రీడాభిమాని మృతికి ఈ ఇటు హెచ్ఏ కానీ లేదా ప్రభుత్వం కానీ
కారకులు గాని మనం చెప్పొచ్చు. మరోవైపు మనం మన విజువల్స్ చూడొచ్చు, అక్కడ చెప్పులు పడిపోయినటువంటి పరిస్థితి కావచ్చు, లేదా అక్కడ వాళ్ళంతా కూడా ఏదైతే ఆ తొక్కిసలాటలో కింద పడిపోయినటువంటి అభిమానులను కావచ్చు, లేదా ఇక్కడ దాదాపుగా 8 మంది రహదారి అటు టివోలి థియేటర్ ఉంటే ఇటు పారడైజ్ వెళ్ళే ప్రధాన రహదారి ఉంటుంది, సర్దార్ పటేల్ రోడ్ ఉంటుంది. సో ఈ ప్రధాన రహదారి నుంచి ఈ జిమ్కానా గ్రౌండ్ లోపలికి ఇటువైపు ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ టికెట్స్ కోసం వెళ్లాల్సి ఉంటుంది. నిజానికి ఈ గేట్ దగ్గర జరిగిన తొక్కిసలాట నుండి వీళ్ళందరూ కూడా ఏదైతే కొంత తొక్కిసలాటకు గురయ్యి వాళ్ళ ఇబ్బందికరమైన పరిస్థితి నెలకొందని చెప్పొచ్చు. నిజానికి వేల మంది ఒకేసారి ఈ గేట్ ముందుకు తరలి రావడంతో ఈ గేట్ దగ్గర అంతా కూడా వేల సంఖ్యలో ఒకేసారి రావడం వీళ్ళందరినీ పోలీసు వాళ్ళు కంట్రోల్ చేయలేని పరిస్థితి. నిజానికి ఇదే సమయంలో కొన్ని పోలీసు వాహనాలు కూడా లోపల జింకానా గ్రౌండ్లో ఉన్న ఏవైతే పోలీస్ బెటాలియన్స్ కొన్ని బెటాలియన్స్ వచ్చిన కొన్ని వాహనాల్లో ఆ వాహనాలు ఏవైతే కనిపిస్తున్నాయో ఆ వాహనాలని బయటకు పంపించే క్రమంలో పోలీసులు ఈ ప్రధాన గేట్ను తెరవాల్సి వచ్చింది. ఆ గేట్ను తెరిచే క్రమంలోనే ఒక్కసారిగా గేట్ బయటే టికెట్స్ కోసం అంటే లోపలికి వెళ్ళేదానికోసం వేల సంఖ్యలో ఎదురు చూస్తున్న అభిమానులు గేటు తెరవడంతో ఒక్కసారిగా వాళ్ళ లోపలికి చొచ్చుకురావడం జరిగింది. అదే క్రమంలో పోలీసులు వాళ్ళని కంట్రోల్ చేయలేని పరిస్థితి నెలకొంది. నిజానికి గత రాత్రి నుంచి కూడా వేల సంఖ్యలో టికెట్స్ కోసం అనేక మంది ఇక్కడ ఎదురు చూస్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ఒకేసారి తొక్కిసలాట చోటు చేసుకోవటం, ఆ తొక్కిసలాటలో వందల మంది సొమ్మసిల్లి పడిపోయారు, మహిళలు ఉన్నారు, కొంతమంది యువత ఉన్నారు, ముఖ్యంగా పెద్ద ఎత్తున యువత. నిజానికి ఒకవేళ వయోవృద్ధులు కావచ్చు, మహిళలు కనుక ఎక్కువ ఉంటే కనుక ఖచ్చితంగా ప్రాణ నష్టం జరిగేది. యువకులు కావడంతో కొంత దాన్ని తట్టుకునే శక్తి ఎక్కువగా ఉంటుంది కాబట్టి కొంత యువత కాబట్టి నిజానికి అనుకున్నంట ఒక రకంగా అదృశ్యంగా భావించాలి, ఎవరి ప్రాణాలకి నష్టం జరిగిన పరిస్థితి ఉంది. నిజానికి పోలీసులు కూడా చాలా వేల సంఖ్యలో వచ్చిన ఈ క్రౌడ్ అంతా కూడా కంట్రోల్ చేయడం పోలీసులు కూడా సాధ్యతరం కావట్లేదు. రాత్రి నుంచి కూడా టికెట్స్ కోసం పెద్ద సంఖ్యలో వీళ్ళంతా కూడా ఇక్కడ తరలి వస్తున్నారు. ఈ క్యూ లైన్లో చూస్తున్నాం ప్రస్తుతానికి ఈ క్యూ లైన్ దాదాపు జింకానా గ్రౌండ్ లోపల వరకు పెద్ద ఎత్తున ఉంది. వేల సంఖ్యలో ఇంకా వీళ్ళంతా కూడా టికెట్స్ కోసం వేచి చూస్తున్నారు. ఇక్కడ సొమ్మసిల్లి పడిపోయిన వ్యక్తులు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. వీళ్ళంతా కూడా టికెట్స్ కోసం వచ్చారు అనుకో, ఏదైతే టికెట్స్ కోసం వచ్చి అనవసరంగా వీళ్ళంతా కూడా చాలా ఇబ్బంది పడుతున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. వీళ్ళకి మంచినీళ్ళు ఇచ్చేవాళ్ళు కూడా కొంత లేని పరిస్థితి. ఇక్కడ చాలా ఇబ్బందికరమైన ఈ క్యూలో ఉన్న వాళ్ళంతా కూడా నిజానికి తొక్కిసలాటకు గురైన వాళ్ళే. ఆ తర్వాత లేచి కొంత వాళ్ళంతా కూడా ఓపిక చేసుకుని మళ్ళీ క్యూ లైన్లో నిలబడ్డారు. వీళ్ళంతా కూడా ఒకవైపు వర్షం పడుతున్నా కూడా పెద్ద ఎత్తున టికెట్స్ కోసం గత రాత్రి నుంచి కూడా ఆతృతగా ఎదురు చూస్తున్నారు. అయితే ఈ తొక్కిసలాటకు ఖచ్చితంగా ఎస్సీఏ కొంత కారణంగా కూడా చెప్తున్నారు. గత వారం రోజులుగా హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ కనుక టికెట్స్ ఇచ్చి ఉంటే కనుక ఖచ్చితంగా వాళ్ళకి ఈ ఇబ్బంది ఉండేది. అది గత వారం రోజులుగా టికెట్స్ కోసం వీళ్ళంతా కూడా నిత్యం తిరుగుతున్న పరిస్థితి. అయినప్పటికీ కూడా కొంత ఎక్కడి నుంచి వచ్చినారు మీరు? వర్షం కూడా మేము ఆంధ్ర నుండి వచ్చాం సార్. సార్ ఆంధ్ర నుండి వచ్చాం. ఇన్న బాగా తొక్కిసలాట జరిగింది సార్, దాంట్లో ఎంతమంది గాయాలు పాలయ్యారు. అయినా సరే ఇక్కడ పరిస్థితి ఏమో అర్థం కావట్లేదు సార్. యూపీఐ పేమెంట్స్ ఏమో లేవన్నారు సార్. ఇప్పుడు మేము ఎలా సార్ బయటకు వెళ్తాక వీల్లేదు, లోపలికి వస్తాక వీల్లేదు సార్. అఫీషియల్ నోట్స్ అయితే వచ్చింది క్రెడిట్ కార్డు డెబిట్ కార్డు తీసుకుంటామని, ఇక్కడ తీసుకుంటలేరట. అదే ఇక్కడ ఒకసారి ఒక మహిళను మనం గమనిద్దాం. ఒక మహిళ గాయాల పాలైంది తొక్కిసలాట్లో, ఆమెను పోలీసులు హాస్పిటల్కి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. నిజానికి పోలీస్ వాహనంలో తరలిస్తున్న పరిస్థితి. ఈ వాహనంలోనే ఇంతకుముందు పదుల సంఖ్యలో గాయాల పాలైన, ఏదైతే తొక్కిసలాటలో గాయాల పాలైన అనేక మందిని ఈ పోలీస్ వాహనంలోనే వీళ్ళంతా కూడా హాస్పిటల్కి వెళ్ళారు. ఇంకొక యువతిని టికెట్స్ కోసం ఆ యువతి గేట్ దగ్గర జరిగిన తొక్కిసలాటలో ఆమె కూడా అందులో తొక్కిసలాటకు గురైంది. అందులో ఆమె సొమ్మసిల్లి పడిపోయిన తర్వాత కాస్త ఆమెకు పోలీసులు ఆక్సిజన్ ఇచ్చి కొంత మంచినీళ్ళు తాగిచ్చి ఆమెను తిరిగి హాస్పిటల్కి పంపిస్తున్నారు. అనేక మందిని పోలీసులు ఇప్పటికే హాస్పిటల్కి చేర్చారు. ఆ తర్వాత ప్రస్తుతం అయితే కొంతమంది మహిళలకే కొంత ఎక్కువ ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నట్లు తెలుస్తున్నాయి. ఎవరు కూడా అంటే గాయాల పాలైతే అయ్యారు కానీ ఎవరికి ప్రాణ నష్టం జరగలేదు అంతవరకు. కొంత అందరూ కూడా ఊపిరి పీల్చుకోవాల్సిన అంశం ఇది. నిజానికి హైదరాబాద్లో 3 సంవత్సరాల తర్వాత జరుగుతున్న ఇండియా ఆస్ట్రేలియా ఇంటర్నేషనల్ మ్యాచ్, 3 సంవత్సరాల తర్వాత ఒక ఇంటర్నేషనల్ మ్యాచ్ జరుగుతుంది. దీన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా ఏదైతే అభిమానులు నిజానికి ఈ మ్యాచ్ చూడడం కోసం చాలా ఆసక్తి కనబరుస్తున్నారు. అయితే హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ గత వారం రోజులుగా జరుగుతున్న ఈ ఇష్యూస్ ఎవరు కూడా స్పందించిన దాఖలాలు లేవు. మొత్తానికి ఇండియా ఆస్ట్రేలియా మ్యాచ్ కొంత అభిమానులతో పాటుగా పోలీసులు కావచ్చు, ఇతర సిబ్బంది కావచ్చు కొంత ఇబ్బందికరమైన పరిస్థితి క్రియేట్ చేసిందని చెప్పవచ్చు. మరొక 3 రోజులు ఈ మ్యాచ్ సమయం ఉంది. అయితే ఇప్పటికీ పెద్ద ఎత్తున వర్షం పడుతున్నప్పటికీ కూడా అభిమానులంతా కూడా ఇంకా ఆశ చంపుకోకుండా టికెట్స్ కోసం అయితే క్యూ లైన్లో వేచి ఉన్నారు. బ్రేక్ పెట్టి